వెల్కమ్ టు స్నేహ టీవీ. విద్యా వ్యవస్థ ప్రజెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ముఖ్యంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడడానికి శ్రీమతి శారద గారు, ప్రముఖ ఎడ్యుకేషన్ కౌన్సిలర్, మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడి ఎలా ఉంది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం వాలి గారు. నమస్తే అండి. మేడం, ఇప్పుడు కొత్తగా విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కదా. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మనం చాలా విషాదకరమైనటువంటి విషయాలు వింటా ఉన్నాం. అవును సార్. సో చాలామంది విద్యార్థులు, విద్యార్థినులు సూసైడ్ చేసుకోవటం, అటెంప్ట్ చేయడం లాంటివి జరిగాయి కదా. దీని మీద ఎందుకు ఇలా ఉందంటారు? ఈ వ్యవస్థ మారదా? అసలు దీనికి ప్రధానమైన కారణం అనేది ఏంటంటారు సార్? ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ, సో మొదలయ్యి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయింది. అవును. రూల్ ప్రకారం అది మీకు తెలిసింది. నార్మల్గా స్టార్ట్ అయ్యి మార్చిలోనే స్టార్ట్ అయిపోయింది ఎడ్యుకేషన్. ఓకే. 10th పరీక్షలు అయిపోగానే టాపర్స్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, అది ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అని చెప్తాం మేము. ఓకే. ఒక 1 మంత్ అది, తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన 4 రోజులకే క్లాసెస్ స్టార్ట్. ఓకే. యాజ్ యూజువల్గా సెప్టెంబర్కి సిలబస్ కంప్లీట్. ఇది ఈ సెప్టెంబర్కి సిలబస్ కంప్లీట్ అయిపోవాలి అన్న కాన్సెప్ట్తో కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంటే ఒక సిలబస్ ఇస్తుంది పిల్లలకి రొటీన్గా. మండే ఈ ఎగ్జామ్, లెక్చరర్స్ ఈ సిలబస్ అవగొట్టేయాల. కానీ పిల్లలకు అర్థమైందా లేదా, ఎంతవరకు వాళ్ళకి రీచ్ అయ్యింది అనేది వీళ్ళకి యాజమాన్యానికి అవసరం లేదు. లెక్చరర్స్ వాళ్ళ వర్క్ ఏంటి సార్? సెంట్రల్ ఆఫీస్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి ఈ పోర్షన్ వస్తుంది, ఈ చాప్టర్ లో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేయాలి వాళ్ళకి వచ్చేది. మేనేజ్మెంట్ చేసేది వాళ్ళది చెప్తారు టైం పీరియడ్ ప్రకారం, తప్ప వీళ్ళది ఏముంది, వీళ్ళది ఏం లేదు. అక్కడ కొంతమంది ఫాస్ట్గా చెప్పేస్తారు, కొంతమంది అర్థమయ్యేటట్టు చెప్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వాడు మండే ఎగ్జామ్ రాసే టైంకి ఎగ్జామ్లో ట్యూస్డే ఫెయిల్. ఓకే. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది అట్లాగా. ఒక 4-5 ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్ జరిగేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది, నేను చదవలేకపోతున్నాను. ఓకే. ఇంటికి ఫోన్ చేస్తాడు, నాకు అర్థం కావట్లేదు, నేను చదవలేకపోతున్నాను. ఏ పేరెంట్స్ ఏమంటారు, లేదు ఇంకొక 2-3 రోజులు ఉండు, అర్థం కాకపోతే తీసుకొస్తా. డే స్కాలర్ వాడికి, హాస్టల్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంటుంది సార్. డే స్కాలర్ వాళ్ళు వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఫాస్ట్ అయిపోతుంది, మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు అర్థం కాదంటే సార్, 9.8 వాడికి 10/10 వాడికి అర్థం కాదు, 6.8 వాడికి కూడా అర్థం కాదు. ఒక 80 మెంబర్స్ ఒక సెక్షన్ లో ఉంటే 10th క్లాస్ దాకా మంచి మార్క్స్ స్కోర్ చేసి అద్భుతంగా ఉన్న వాళ్ళు, మీరంటగా 10/10 ఉన్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇది అర్థం కావట్లేదు అని ఒక మెంటల్ టెన్షన్ కి గురికావడానికి కారణం ఏంటంటారు సార్? 10/10 వచ్చిందని కాలేజ్ స్కూల్ వాళ్ళు చూపిస్తారు వాడికి, నిజంగా 10/10 వచ్చిందా అని దాన్ని వ్యక్తపరిచేది కాలేజీ యాజమాన్యం. 9.8 వచ్చిన ప్రతి ఒక్కడు టాపర్ కాదు, 10/10 వచ్చిన ప్రతి ఒక్క టాపర్ కాదు. వాడికి ఎలా వచ్చింది, ఇప్పుడు 80 మార్క్స్ వాడు రాసేది, 20 మార్క్స్ స్కూల్ ఇచ్చేస్తుంది 20/20. ఓకే. వాళ్ళ ఫీజు తొందరగా కట్టడం బట్టో, వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది బట్టో, లేదా వాడి బిహేవియర్ బాగున్నట్టు బట్టో, వాట్ ఎవర్ 20/20 పడిపోతుంది. 80 మార్క్స్ రాయాలి, 80 మార్క్స్ కాలేజ్ అక్కడ స్కూల్ నుంచి రేపు పొద్దున్న వరకు వాడు ఇక్కడే చదవాలి, పొద్దు నుంచి రాత్రి వరకు ఇక్కడే చదవాలి. బ్రెయిన్లో అది గుర్తుండిపోతుంది, బట్టి కంప్లీట్లీ బట్టి రాసుకుంటాడు వస్తాడు. కొంతమంది, నేను లాస్ట్ టైం నేను మీకు చెప్పాను, చిట్టీల కార్యక్రమం కూడా ఉంటుంది, అది లేని స్కూలు ఉండదు, కాలేజీ అనేది ఉండదు. అది కాపీగా మీరు అనుకున్నంత రేంజ్లో ఉందండి నిజంగా ఇప్పుడు కూడా సార్? ఉంది సార్, లేదని ఎలా అంటాం సార్? ఇప్పుడు కొన్ని స్కూల్ కాలేజీలకు వెళ్ళండి సార్, 9.8 అంతెందుకు? నిన్న చైతన్యలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి 9.8 స్టూడెంట్, ఆ అమ్మాయి టాపరు, అమ్మాయి అసలు నీట్ ర్యాంక్ కోసమే కష్టపడుతుంది అన్న పిల్ల మళ్ళీ ఎందుకు సూసైడ్ చేసుకుంది? ప్రెషర్. మొన్న నారాయణ కొయిడా క్యాంపస్ లో ఒక అబ్బాయి ప్రెషరు, టాపర్, ఆ అబ్బాయికి అర్థం కాలేదు మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. అయితే యాజమాన్యం తప్పన్న అవ్వాలా, లేకపోతే పేరెంట్ మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళి అడ్మిషన్స్ అయిపోతే మీరు చేసుకోండి, ఫీజు పెరిగిపోతుంది, ఒక మేము ఒకటి చెప్తాము, ఆ ప్రెషర్ కన్నా జాయిన్ చేయాలి. అదర్వైజ్ పక్కవాడికి ర్యాంక్ వచ్చింది, నా కొడుకు డల్లర్ ర్యాంక్ వస్తుంది. కానీ రేపొద్దున్న ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాడు ఫ్యూచర్లో ముందుకెళ్ళడు. డల్లర్ అనుకున్న నీ కొడుకే వాడికన్నా ముందంజలో ఉంటాడు. అదెందుకు తెలుసుకో? ఓకే.
ఆలోచిస్తున్నా ఇప్పటికీ పేరెంట్ కి రెండు ఆలోచిస్తాడు. యాజమాన్యం కూడా ఏంటంటే నాకు వచ్చే ప్రాఫిట్ నాకు కావాలి. పేరెంట్ అక్కడేస్తేనే నా కొడుకు చదువుతాడు, లేకపోతే చదవడం చదవలేదు. గవర్నమెంట్ స్కూల్లో ఏ స్థాయిలో లేమా మెటీరియల్ మాకు ఇచ్చారా ఎందుకు సార్ ఈ పద్ధతులన్నీ ఎందుకు? ఇది పిల్లడి బ్రెయిన్కి రీచ్ కావట్లేదు. ఇంకెక్కడుంటుంది వాడికి, ఒరిజినల్ అనేది లేదు. 10/10, 9.8 వచ్చినోడు ఎవరైతే వచ్చాడో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమంటే వాడు దిక్కులు చూస్తాడు సార్. అప్లికేషన్ ఫామ్ లో ఏముంటుంది? నీ సర్నేమ్ తో పాటు ఉంటుంది, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్, అడ్రస్, అంతకుమించి నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటున్నావు, నీ పుట్టుమచ్చలు, అది కూడా చేయటం. దాని కూడా వాడు ఆలోచిస్తాడు. వాడికి 9.8 ఎలా వచ్చింది మాకు తెలీదు. అందరినీ కాదు, ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే ఒక కాలేజ్లో, అందులో మినిమం 1-2 మెంబర్స్ ఇలా ఉంటారు. సో వాడు ప్రెషర్ తీసుకోలేడు సార్. మళ్ళా దానిలో స్పార్క్, కో స్పార్క్ ఇలాంటివి ఇవి ఇచ్చేసరికి స్పార్క్, స్కోర్ పార్క్, N120, 60, 40 అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ A40, A50, A60 అయినా రాయాల్సింది ఇంటర్ ఎగ్జామే. రేపు మెయిన్స్ ఎగ్జామ్ రాయడు, రేపే రాసేస్తాడా? రాయడు కదా. 20, 23, 24 అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. మీ ఎవరికి తెలియదు 24, 25 అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఏంటి నెక్స్ట్ ఇయర్ మార్కెటింగ్ అలా ఉంది? మార్కెటింగ్ వాళ్ళని అనద్దు సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు కూర్చున్న సీటు మీది, అది మీ వృత్తి, మా వృత్తిది, మేము చెయ్యాలి. మేము ప్రెషర్ పెట్టి తీసుకొస్తాం, పేరెంట్ కి అన్ని చెప్తాం, ఇక్కడ ఇది బాగోదు, ఇది ప్రెషర్ ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉంటుంది, కానీ మీ బాబుకి చదువు వస్తుంది, ఫెయిల్ అయ్యేటైతే పాస్ అవుతాడు అని అన్ని చెప్తాం. అన్ని విన్నాక కూడా వస్తారు. సో ఇక్కడ ఎవరిది తప్పు అన్నది అనం సార్. నేను లాస్ట్ టైం మీతో చెప్పినట్టు కంగారు పడిపోయి డిసెంబర్లోనే అడ్మిషన్స్ తీసుకుని మీరు నమ్మర్ సార్. నేను స్పెషల్లీ నారాయణ చైతన్య గురించి చెప్తాను సార్, బికాస్ నేను ఎక్స్పీరియన్స్డ్ నారాయణ గురించి. నారాయణది చైతన్యనే మాట్లాడతాను. డిసెంబర్కి రావిరాలం, మంగళూరు, నాగపూర్ బ్రాంచ్లు అడ్మిషన్స్ అయిపోతాయి. ఓకే, సగము ఇప్పుడు వాళ్ళ 10th పిల్లలే జాయిన్ అయిపోయి లోపల లోపల అడ్మిషన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే స్కూల్లో ఉండిపోయాం మీరు, మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ ఉన్నంతలో కొంతసేపు అయ్యాక అరే బయటికి వెళ్ళిపోతాం, ఎంతసేపు ఉంటాం అని అనుకుంటాం కదా, ఒక ఆలోచన సైకలాజికల్ గా ఉంటుంది. ఉంటుంది పిల్లడికి 10 ఏళ్ళు ఒకే స్కూల్లో చదివాడు, ఆలోచన ఉంటుంది, అట్లీస్ట్ వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇన్ని కాలేజీలు ఉన్నాయి నాన్న, ప్రతి కాలేజ్ తిరుగుదాము, ప్రతి కాలేజ్ గురించి తెలుసుకుందాము, తెలుసుకున్నాక జాయిన్ చేయి. ఇప్పుడు నువ్వు డిసెంబర్ లో అడ్మిషన్ తీసుకున్నావు, సీట్లు అయిపోతాయి అని, ఏంటి జనవరిలో ఇంటర్ ఎగ్జామ్ రాస్తాడు వాడు, ఏమన్నా జనవరిలో ఇంటర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయా వాడికి? ఏమన్నా ఎందుకంత తొందర మీకు? జూన్లో స్టార్ట్ అవుతాయి, మార్చి ఎగ్జామ్స్ అయ్యాకనే అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా ఫిబ్రవరిలో తీసుకోవచ్చు, టైం ఉంది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు అంటే పేరెంట్స్ ఇంత ప్రెషర్ పిల్లల మీద పెడుతున్నారా, నిజానికి పిల్లల మాట కూడా వింటున్నారా? పిల్లల మాట అందరూ వినట్లేదు సార్. పేరెంట్స్ అయితే 100% అందరూ వినట్లేదు. ఫస్ట్ లో మార్కెటింగ్ వాళ్ళ మాట వింటారు. మేము నేను బికాస్ నేను ఎక్స్ మార్కెటింగ్ నారాయణ. ఓకే, పేరెంట్ కి మేము నవంబర్ కల్లా అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తాం, అయిపోతాయి సార్ ఫీజులు పెరిగిపోతాయి, మీకు ఇంక ఈ ఫీజు రాదు, ఈ లాస్ట్ వీక్ 1 lakh ఇస్తే ఈ వీక్ 120 అయిపోయింది, మాకు అంత డిమాండ్ ఉంది అని చెప్పి మేము ప్రెషర్ పెట్టి తీసేసుకుంటాం. ఓకే, తీసేసుకుంటాము, వాళ్ళు డిసెంబర్ కి క్లోజ్ అయిపోతుంది. మళ్ళా ఈ ఇవన్నీ తర్వాత కొంచెం డ్రాప్స్ అవుతాయి కదా, మళ్ళా ఈ మార్చ్ లో కవర్ అవుతాయి కదా ఎలాగో. అక్కడ ఫీజు ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఫీజు 1 lakh 20 స్టార్ట్ అయితే అదే క్యాంపస్, నేను 120 కడుతున్నాను సార్, నా పక్కోడు 2 లక్షలు కడతాడు, మళ్ళా ఇద్దరం పక్క పక్కనే కూర్చుంటాము. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మి ముందుగా తీసుకున్నావు, నువ్వు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తావు. ఇప్పుడు నమ్మినోడు ముందు తీసుకున్నోడికి 6 points, 7 points వస్తాయి, వాడికన్నా వీడికి ఎక్కువ వస్తాయి, నువ్వు నన్ను నమ్మలేదు కదా. మా దగ్గర అయిపోయాయి సీట్లు, ఇప్పుడు రికమెండేషన్. ఈ పేరెంట్స్ కి ఏంటంటే ఫస్ట్ అర్థం అవ్వాలి సార్, అది కాదు, పిల్లడికి టైం ఇవ్వండి ఫస్ట్. డబ్బు కట్టే వరకే నీ బాధ్యత, నువ్వు డబ్బే కట్టు, పిల్లడికి కొంచెం చాయిస్ ఇవ్వు. ఒక 10 కాలేజీలు తిరగండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే టూర్లకు వెళ్ళిపోతారు, ఆ ఊరు వెళ్ళాను ఈ ఊరు వెళ్ళాను. సార్ మీకు ఊర్లోకి వెళ్ళి ఖర్చు పెట్టే
విలువ, ఎంజాయ్ చేసే విలువ, సాటర్డే వస్తే అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళిపోదాము లేదా ఆ పెళ్లిళ్ళకి వెళ్దామన్న విలువ, 2 సంవత్సరాలు చదువుకునే నీ కొడుక్కి కూతురికో ఛాన్స్ ఇవ్వలేవా, ఆలోచించే ఛాన్స్ ఇవ్వలేరా మీరు? యాజ్ ఎ మదర్ గా నేను చేసిన తప్పు కాబట్టి నేను రియలైజ్ అయ్యాను సార్. నా కొడుక్కి నేను బాబు మెకానికల్ చదువుతా అన్నాడు, కాదు నువ్వు ఎంఈసీ అన్న, నెక్స్ట్ 3 మంత్స్లో రిటర్న్ వచ్చి నేను చదవనన్నాడు. ఇయర్ వేస్ట్ అయిందా? బట్ నేను అప్పుడు తెలివి తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు నా కొడుకు ఒక స్థాయిలో ఉన్నాడు, మా అబ్బాయి. అలాగా నన్ను నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను ఎప్పుడు పక్క వాళ్ళని చూపించను. ఓకే, ముఖ్యంగా ఈ యొక్క అడ్మిషన్స్ బ్రాంచెస్ విషయంలో అంటే పిల్లలకు అంత అవగాహన లేదు కాబట్టి పేరెంట్స్ ఎంక్వైరీ చేసి ఈ బ్రాంచ్ ఎంక్వైరీ చేయరు సార్. పక్కింటోళ్ళు నేను చెప్తున్నా పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే. ఓకే, నా పక్కోడు బాత పెట్టుకున్నాడు నారాయణలో చేసి, నా పక్కింటోడికి వచ్చింది, నీ పక్కింటోడికి వచ్చింది, మరి నీ ఎదురింటోడు ఫెయిల్ అయ్యాడుగా, వాడిని ఎందుకు ఆదర్శం తీసుకోవు? నువ్వు ర్యాంక్ వచ్చిన తీసుకుంటావు, మరి ర్యాంక్ రానోడిని తీసుకోవా? బ్యాలెన్సింగ్ సార్. ఇప్పుడు తూకం వేసినప్పుడు 2 వైపులా తూగాల, నువ్వు పాస్ చూస్తావు, ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది, మరి పిల్లలు ఎందుకు చూడవు? ప్రధానంగా ఇప్పుడు జరిగేటువంటి ఆత్మహత్యలు, పిల్లల ఆత్మహత్యలు ఏవైతున్నాయో వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఇటు పేరెంట్స్ కానివ్వండి, ఇటు కాలేజీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ ఇద్దరు చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి చెప్పండి మేడం? సార్, మెయిన్ పాయింట్ సార్, యాజమాన్యం వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి. ఫస్ట్ పిల్లలకి చదువు బుర్ర పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ఫుడ్ సార్, అది మంచిగా ఉండాలి. వీళ్ళు 100% షోడా కలుపుతారు సార్. సో ఒక మిషన్ లాగా పెద్దగా ఉంటుంది, అందులో వేసేసి అన్ని బ్రాంచ్లు అంటే ఇప్పుడు ఒక రావిరాల జోన్ వేసుకోండి, నేను నారాయణ మాట్లాడతాను సార్, వాళ్ళు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఐ డోంట్ కేర్, నారాయణ చేతనే, ఐ డోంట్ కేర్ సార్. ఇన్ని కాలేజీలు వచ్చినా ఏ కాలేజీ సూసైడ్లు రావు, మీరు ఇది దీంతో అంతం అయిపోయింది అనుకుంటున్నారా? దిస్ ఈస్ ద స్టార్టింగ్ సార్, ఎండింగ్. మీకు రేపు రిజల్ట్స్ వచ్చే వరకు, ముందు వరకు కూడా వాళ్ళకి ఎలా అయిపోయిందంటే సార్, ఒక ఇల్లు కడితే మనం పూజ చేస్తాం, కొంతమంది కోడిని బలిస్తారు. ఈ నారాయణ చైతన్య ఏంటంటే ప్రెషర్ పెట్టి పిల్లల్ని బలిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎవ్రీ ఇయర్ చూసుకోండి సార్, ఇంతమంది యూనియన్ వాళ్ళు వీళ్ళు వస్తారు, అందరు వస్తారు, వాళ్ళకి తెలీదా ప్రతి సంవత్సరం జరుగుతుందని? ఏమైంది లాస్ట్ లో? వాళ్ళ పని వాళ్ళదే, పుక్కలు వెనక మొరుగుతాయి, మా పని మాదే. వాళ్ళు యాజమాన్యం పన్నంతే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. చెప్పండి మేడం, ఇంకా పాయింట్స్ చెప్తున్నారు. ఫుడ్ బాగోదు సార్, దాన్ని ఫస్ట్ మెయిన్ సెట్ చేసుకోవాలి సార్. వాళ్ళు ఆ మిషన్ లో నుంచి వండడం తీసేసి మంచిగా వంట వాళ్ళని పెట్టి తిని లక్షలు సంపాదిస్తున్నారు, మంచి వండలేరు, సున్నం పడేస్తారు. పైన పైన బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, పైన బాగుంటుంది, కిందకి వెళ్ళేసరికి గడ్డలు అవి. ఇప్పుడు అందరూ పైన తింటారుగా, అందరిని ఒకసారి వదలడు, ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ వదులుతాడు, వదిలినప్పుడు లాస్ట్కి వెళ్ళేసరికి తినలేడు. రోజు అదే సాంబార్ అదే ఇది ప్రతి దానిలో కల్తీ. ఫుడ్ బాగుండకపోవడం వల్ల కూడా ప్రెషర్ ఉంటుంది. ఫుడ్ ఎప్పుడు బాగోదు వీడికి, బుర్రకి చదువు ఎక్కదు, ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. మనం మనం ఆకలి వేసిందంటే తినలేకపోతే మనం చేసే వర్క్ కూడా మనం చేయలేము ఆటోమేటిక్ గా. ఎడ్యుకేషన్ లో మీరు ఫస్ట్ 1-2-3 ఎగ్జామ్స్ పెట్టాక దానిలో నుంచి ఫిల్టర్ చేయండి. స్టార్టింగ్ వీడు 10/10 స్టూడెంట్, మీ అబ్బాయి ఎన్వెంట్మెంట్ బ్రాంచ్ సార్ వేసేద్దాం, అసలు నువ్వు ఎవడు డిసైడ్ చేయడానికి, 10 మార్క్స్ చూసి నువ్వు డిసైడ్ చేస్తావు. వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళ ఎగ్జామ్ పెట్టి 2-3 ఎగ్జామ్స్ పెట్టి దానిలో నుంచి క్వాలిటీ తీ, దానిలో నుంచి క్వాలిటీ తీయరు. మూడోది వీళ్ళు ఇంకొక థర్డ్ మిస్టేక్ ఏంటంటే సార్, పిల్లడు మీ వాడికి మార్కులు రారు సార్, ఫెయిల్ అయిపోతాడు. మరి ఫెయిల్ అయిపోతా అన్నవాడు నువ్వెందుకు అడ్మిషన్ తీసుకుంటావు? వాడు చదవడు, వాడు ఫెయిల్ అయిపోయాడు, మరి నువ్వెవరు వాడిని అడ్మిషన్ తీసుకోనికి మాట్లాడనికి? వీళ్ళ లెక్చరర్సే చెప్పేస్తారు, అది చెప్పొద్దు సార్. వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడు మనం ఏం చెప్పి తీసుకొస్తున్నాం అడ్మిషను? మీ అబ్బాయి క్వాలిఫై అవుతాడు, మీ అబ్బాయి పాస్ అవుతాడు, అది మా బాధ్యత అన్నప్పుడు మీరు మిమ్మల్ని నమ్మి హాస్టల్ వేసినందుకు మీరు ఆ వర్క్ చేసి చూపించండి. చెప్పేది ఒకటి ఉంటుంది సార్, చూసే చేసేది ఒకటి ఉంటుంది. అంటే అద్దం ముందు చూసుకుంటే మన ముఖం ఫస్ట్ పొద్దున ఒకలాగా కనిపిస్తుంది, రెడీ అయ్యాక ఇంకోలాగా కనిపిస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడు రెడీ అయినట్టు చూపిస్తారు, తర్వాత చూపియరు, తర్వాత అంతా వరస్ట్ సార్. ఏముండదు అక్కడ, వీళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చి చెప్పినట్టు మాత్రం ఉండదు సార్, అంతా జీరో.
డబ్బు డబ్బు కోసమే సార్. దీని అంతా మార్చాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోవాలి సార్. ఆ గవర్నమెంట్లు మారుతున్నాయే కానీ వాళ్ళు బాగుపడుతున్నారు కానీ విద్యా సంస్థ మాత్రం బాగుపడట్లేదు. మరి వాళ్ళకి తెలియట్లేదా చాలా అంటే అయిపోయింది మనకు నిండితే మన కడుపు నిండితే చాలు అని చూస్తున్నారా? పిల్లడు పోవడం ఈజీ సార్, పోయిన తెచ్చిమ్మనండి తెచ్చిస్తారా వీళ్ళు? పోయారు, అంత గొడవ జరిగింది, యూనియన్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళందరినీ గెంటేశారు. నీకేం వచ్చింది? నీ పిల్లలు క్లాస్ వింటున్నారు, మిగతా వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఒకటి ఉంటుంది పిల్లల్లో, మా మధ్యన చదివే పిల్లలు లేడు. కానీ వీళ్ళు బయటికి వెళ్ళలేరు సార్. ఎందుకంటే వీళ్ళని ఎలా లాక్ చేస్తారో చెప్తాను సార్. అడ్మిషన్ అయ్యి కాలేజీలోకి రాగానే ఫీజు కట్టేయాలా, 60% ఫీజు ఇప్పుడే కట్టేయాలి సార్. ఇప్పుడు 150,000 రూపాయలు అక్కడ కట్టేస్తే పేరెంట్ మళ్ళీ వస్తాయా పైసలు? ఇంకా చచ్చినట్టు అయ్యర్ వాడు అక్కడ చదవాల్సిందే. వాళ్ళు వీళ్ళ గేమ్ సార్, వీళ్ళు అక్కడే లాక్ చేస్తారు. ఇంకా పేరెంట్ ఇయర్ ఉంచాల్సిందే. సెకండ్ ఇయర్ లో ఇంకా బయట తీద్దామనుకున్నా ఇంక అయిపోయింది కదా అని కాంప్రమైజ్ అయిపోతాడు. సో ఇదంతా కాకుండా అంటే ముందే మీరు తెలివి తెచ్చుకోండి, మేనేజ్మెంట్ కూడా మారండి. తల్లిదండ్రులు అయితే ఒక 10 తిరగండి, అన్నిటికీ తిరుగుతారు, మీ పిల్లలు ఫ్యూచర్ కోసం తిరగలేరా? తిరిగితే తప్పే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అండి శ్రీమతి శారదా గారు, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, కార్పొరేట్ కాలేజీలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఆత్మహత్యకు కారణం ఏంటి అనేది చెప్పారు. ఇవి చూసిన తర్వాత పేరెంట్స్ కానీ, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.